I don't know.
అటువంటి ఒక
అత్తగారి అమృతం దొరకని నలుగురు ఊటిన పిల్లల తల్లిగా బక్కమ్మ పండుగ వచ్చిందంటే అవగారి ఇంటికి పోవాలంటే ఎంతో ఆనందపడుతుంది. ఆ నలుగురు కొడుకులను కానీ బిడ్డ కానీ ఎంబడి పెడుకుని అవగారి ఇంటికి పోతుంది. అమ్మగారు గుణమంత్రాలు భాగ్యవతి. అత్త బేడికి వచ్చి అత్తకు దండాలు పెట్టి మా బేడికి వచ్చి మాకు దండాలు పెట్టి వేసుకున్నమ్మగారు బల్లాన్ని మహారాజు బేడికి వచ్చి నేను తెల్లగారి ఇంటికి పోతుంది అంటున్నది ఆ భాగ్యవతి. తల్లిగారింటికి భాగ్యవతి పోతున్నదయ్యా ఓ పెద్దలారా కాకుండా
గుడ్డివాడు మగడాని కురిపియరాదు ముసలివాడు మగడాని ఊతి కోట్లు ఊడవరాదనుకున్నది మాసిన బట్టలతోటి పోతే మర్యాద కాదనుకున్నది తడివెడి తడివెడి స్నానం చేసింది తడి బట్టలు విడిచింది పడి బట్టలు కట్టుకున్నది ఎడమ కాలుపు ఎండి రవ్వ గజ్జ కుడి కాలికి పెడి రవ్వ గజ్జ కట్టెన చెంబుతోటి ఉతకాలు చేతుల్లో నివల్లి ఎస్సరుపు కాకులాలు జాతి జమ్మాలు పన్నేరపడం రమ్మలు పట్టుకొని భరతపేటికి వెళ్ళి వస్తున్నది నా తల్లురాలా ఏమంటావు అతల పెద్ద కడుగుతుంది ఎక్కడి మొగల్ల పిల్ల కాళ్ళు కడిగా కడగలేదా
అంతే అంతే మరి ఇప్పుడు నాటువంటి ఎండు రెడీ చేయిస్తున్నారండి అది ఇప్పుడు ఒక ఎండు వేనా మరి కాదా మొన్న నేటు వెరువై తట్టివట ఇవును ఓ బాక్ బాక్స్ కాల కూసున్న అన్నారా పువ్వేలం చేస్తానే ఇదిగురే ఒకరు తిరుగు తారు మీదురా పువ్వేలం ఎంత ఓయ్ వావ్ వావ్ అది నీకు మొన్న 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన హాయ్ ఏవి ఇంటినాది కాలం లోపల చేసుకున్న ఓడి ఇంటికి వస్తాయి హాయ్ లచ్చక్క వాని కాలు తెల్లవోను ఓ ఆడెక్కడ పెడదక్కడు ఏడేళ్ళు వచ్చినట గుడిగారి కాళ్ళు కడుతుంటారు ఈనాటి మొగళ్ళ పిల్లలు ఆడరు కొంతమంది ఉండి ఒక్క
बाबा ने बिलवाना था।